అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ది హోమ్లీ డైరీస్ ఇవాళ్ వీడియోలో రాహుకాల సమయంలో దుర్గాదేవిని ఏ విధంగా పూజించాలి రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా తెలుసుకుందాం రాహుకాలం అనగానే ఆ సమయంలో ఏదైనా పని మీద బయలుదేరడం కానీ కొత్తగా ఏదైనా పనిని మొదలుపెట్టడం కానీ చెయ్యొద్దు అని చెప్తూ ఉంటారు కానీ అదే రాహుకాల సమయంలో దుర్గమ్మని తలుచుకుని పూజ చేస్తే మనం ఏ పని తలపెట్టినా ఏ కార్యాలు తలపెట్టినా సరే ఖచ్చితంగా నెరవేరుతాయి రాహువు మంత్రాలకు అధిదేవత రాహువుకు దుర్గాదేవి అధిదేవత ఆ సమయంలో మనం చేసే స్తోత్రపారాయణము చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అందుకే గ్రహణ సమయంలో మంత్రం తీసుకున్న వాళ్ళు మంత్రజపం చేసుకుంటూ ఉంటారు ప్రతిరోజు రాహుకాల సమయంలో దుర్గాదేవి అమ్మవారిని పూజ చేస్తే చాలా మంచిది రోజు చేయడం కుదరని వాళ్ళు ఆదివారం మంగళవారం శుక్రవారాల్లో రాహుకాల సమయంలో పూజ చేసుకోవచ్చు ఆ సమయంలో గుడికి వెళ్లి పూజల్లో పాల్గొనడం చాలా మంచిది అలా వీలు కుదరని వాళ్ళు ఇంట్లోనే శుచిగా పూజగదిని శుభ్రం చేసుకుని దీపారాధన చేసి ఏదైనా దుర్గా స్తోత్రం చదివి నైవేద్యం పెట్టచ్చు రాహుకాల సమయంలోనే నిమ్మకాయల దీపాలు కూడా పెడతారు ఇది కూడా చాలా మంచిది నిమ్మకాయల దీపం ఇంట్లో పెట్టడం కన్నా ఏదైనా అమ్మవారి గుడిలో వెలిగించడం చాలా మంచిది లేదా ఇంట్లోనే పెట్టుకునే పక్షంలో బయట తులసి కోట దగ్గర పెట్టుకోవాలి ఇక్కడ నేను ఐదు నిమ్మకాయలను తీసుకున్నాను ఐదు నిమ్మకాయలను తీసుకుని సగం కోసి నిమ్మరసాన్ని పూర్తిగా పిండి ఈ విధంగా ప్రమిదల్లా డిప్పలను తిప్పుకోవాలి మనం తీసుకున్న నిమ్మరసాన్ని అది పచ్చని చెట్లో వెయ్యాలి ఎటువంటి పరిస్థితుల్లోనో ఆ నిమ్మరసాన్ని వాడకూడదు తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానిపైన అష్టదళ పద్మం ముగ్గును వెయ్యాలి మనం ఇంట్లో పెట్టుకునే పళం అయితే ఒక ప్లాస్టిక్ ప్లేట్లో పెట్టుకోవచ్చు మీరు గుడిలో పెట్టుకునే పళం అయితే కనుక మనకు పేపర్ ప్లేట్స్ అందుబాటులో ఉంటూ ఉంటాయి కదా ఆ పేపర్ ప్లేట్స్ పైన ఈ విధంగా అష్టదళ పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమతో అందంగా అలంకరించుకోవాలి అమ్మవారికి నవసంఖ్య అంటే ఇష్టం కాబట్టి తొమ్మిది నిమ్మకాయ దీపాలను పెట్టుకుంటున్నాం అందుకని ఇక్కడ తొమ్మిది చోట్ల వరిపిండిని ఈ విధంగా కొద్దిగా వేసుకున్నట్లయితే నిమ్మకాయ డెప్పలు అటు ఇటూ పడిపోకుండా ఉంటాయి ఈ విధంగా తొమ్మిది నిమ్మకాయ దీపాలను పెట్టుకోవాలి ఆ తర్వాత కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకోవాలి ఆ తర్వాత ఆ నిమ్మడొప్పల్లో నెయ్యిని వేసుకుని రెండు ఒత్తులు ఒకటిగా చేసి వేసుకోవాలి కొంతమంది ఒక నిమ్మకాయ దీపాన్ని కూడా వెలిగిస్తారు అది ఎలా అంటే ఒక నిమ్మకాయని తీసుకుని సగంగా కోసి నిమ్మరసాన్ని పిండేసి నిమ్మ పండును ప్రమిదల్లా తిప్పి అందులో నెయ్యి పోసి రెండు నిమ్మడొప్పలను ఒకదానిపై ఒకటి పెట్టి ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగిస్తారు ఈ విధంగా అయినా సరే చేసుకోవచ్చు ఈ నిమ్మకాయ దీపాలను అమ్మవారి ఎదురుగా అమ్మవారు చూసేటట్లుగా వెలిగించాలి ఒకే ఇంట్లో ఇద్దరు నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు రాహువుకు శరీరమంతా విషమైతే తోకలో మాత్రం అమృతం ఉంటుందట దుర్గాదేవిని ఆదివారం మంగళవారం శుక్రవారాల్లో భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి వివాహం కాని వారికి వెంటనే వివాహం జరుగుతుంది వివాహితులైతే దీర్ఘసుమంగళిగా ఉంటారు దుర్గా అమ్మవారిని మంగళవారం రాహుకాల సమయంలో పూజకు ప్రత్యేక విశిష్టత ఉంది రాహు దోషాలు పోవాలంటే మంగళవారం రోజు రాహుకాల సమయంలో దుర్గాదేవి పూజ చేయడం చాలా మంచిది అంతేకాకుండా అష్టమి నవమి అమావాస్య పౌర్ణమి మంగళవారం శుక్రవారం ఆదివారాల్లో పూజించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపం పెట్టడం వల్ల అనారోగ్య సమస్యలు ఈతి బాధలు రుణ బాధలు తొలగిపోతాయి ఇక నిమ్మకాయ దీపాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడుతూ ఉంటారు ఒకటి ఐదు తొమ్మిది ఇలా బేస్ సంఖ్యలో ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు ఈ దుర్గాదేవి పూజ చేసేటప్పుడు ఎర్రటి పూలు పసుపు రంగు చామంతులు మల్లెపూలు సమర్పించాలి అమ్మవారికి పూలు అక్షంతలు సమర్పిస్తూ దుర్గా అష్టోత్తర శతనామావళి కానీ లలితా సహస్రం కానీ దుర్గా త్రిస్థతి ఇలా ఏవైనా సరే అమ్మవారికి సంబంధించిన చదువుకోవచ్చు అమ్మవారి గుడిలో ఈ నిమ్మకాయ దీపాలు వెలిగించాక అమ్మవారికి మూడుసార్లు ప్రదక్షిణ చేసుకుని నమస్కారం చేసుకోవాలి ఈ నిమ్మకాయ దీపాలను ఒకసారి అమ్మవారికి హారతిలా ఇచ్చి ఈ విధంగా ఒకసారి చూపించాలి ఈ విధంగా తొమ్మిది వారాల పాటు దుర్గాదేవిని పూజిస్తే కుజదోషం పటాపంచలవుతుంది ఆ తరువాత ధూపం వేసి ఇక నైవేద్యంగా ఒక రోజు నిమ్మకాయ పులిహోర మరొక రోజు అటుకుల పులిహోర నైవేద్యంగా పెట్టి ఏదైనా పనిని మనసులో అనుకుని రాహుకాల పూజ మొదలు పెడితే తప్పకుండా ఆటంకాలు లేకుండా ఆ పని జరుగుతుంది ఆ తరువాత మంగళహారతిని ఇచ్చి పూజను ముగించుకోవాలి ఇక్కడ నేను ప్రత్యేకించి గణపతి పూజనేమి చూపించలేదు గణపతి శ్లోకాన్ని చదువుకుని ఆ తర్వాత దుర్గాదేవి రాహుకాల పూజను మొదలు పెట్టచ్చు మీరు కూడా తప్పకుండా ఈ రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారిని ఆరాధించి మీరు అనుకున్న కోరికలు సంకల్పాలు ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ హరిప్రియ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్